కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉభయ దేవాలయాలు పరివార దేవాలయాల హుండీ ఆదాయం 16 రోజులకు గాను 4,90,10,126 రూపాయల ఆదాయం వచ్చినట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవస్థానం సిబ్బంది మరియు శివసేవకులు కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. పగడ్బందీగా సీసీ కెమెరాల మధ్య హుండీ లెక్కింపు జరిగిందని, గడిచిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రోజులలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కానుకల రూపంలో సమర్పించారని, ఇంత పెద్ద మొత్తం 16 రోజుల్లో హుండీల ద్వారా రావడం ఇదే మొదటిసారి అని ఈవో కెఎస్ రామారావు తెలిపారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉభయ దేవాలయాల మరియు పరివార దేవాలయాల హుండీ లెక్కింపు ఆలయ ప్రాంగణంలో అక్క మహాదేవి అలంకార మండపంలో దేవస్థానం సిబ్బందితో హుండీ లెక్కింపు నిర్వహించారు. నగదుతో పాటు 21 USA డాలర్లు, 50 ఇంగ్లాండ్ పౌండ్లు, 5 సౌదీ రియాల్స్, వివిధ విదేశీ కరెన్సీలు భక్తులు కానుకలుగా సమర్పించినట్లు దేవస్థానం ఈవో కెఎస్ రామారావు తెలిపారు.